రాష్ట్రమొస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది 2014 2004 లో కేసీఆర్ ఆస్తి ఎంతన్నా 47 లక్షల 50 వేల రూపాయలు 2004 లో కేసీఆర్ కుటుంబం ఆస్తి 47 లక్షల 50 వేల రూపాయలు ఇప్పుడు 2022 డిసెంబర్ లో కేసీఆర్ ఆస్తి 4 లక్షల కోట్లు ఏం కష్టం చేసి సంపాదించినా అయినా ఉపాధి హామీ కూలి పనికి వెళ్ళిందా ఏమన్నా బొగ్గుబాయిల పని చేసిందా లేకపోతే ఈ మనుగూరు కాడ రోడ్లు పోయి సంపాదించిందా కరువు పని పోయి చేసిందా ఏం చేసిందా ఇన్ని పైసలు వచ్చినాయి మరి మనుగూరు బిడ్డలు ఎందుకు డెవలప్ కాలేకపోయారు అట్లా కాదట మనం ఎట్లా డెవలప్ అవుతాం 21 గొర్రెలతో డెవలప్ అవుతామట మనం 21 గొర్రెలు ఇస్తే కోటీశ్వరులం అవుతామట అన్నా 21 గొర్రెలకే కోటీశ్వరులు అయితే మన తాతలు 60 గొర్రెలు కాసిరు కదా మరి వాడు ఎందుకు రాకపోయాయలా 20 గొర్రెలతోనే కోటీశ్వరులు అవుతారట ఈ ముచ్చట మనం చెప్పిండు ఇక ఇంకొక మాట సోదరులారా బాగా గుర్తుపెట్టుకోండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు అల్లుడే శారదంటాడు కొడుకో శారదంటాడు కోడి పిల్ల నేడగమ్ముకుంటావు గొర్రె పిల్లంటే అడగట్టేస్తామని మనం ముచ్చటి చెప్పిండు కేసీఆర్ చెప్పిండా లేదా అన్న మరి ఏది ఉందన్నా డబుల్ బెడ్రూమ్ ఎడగట్టేద్దాం చెప్పుడు గొర్రెని ఎడగట్టేద్దాం మన గొర్రెనే తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కట్టేసుకున్నాడు మనుగురు గొర్రెనే తీసుకుపోయి మీ అందరికీ తెలిసిందే సోదరులారా ఈడ మనకు రావాల్సినటువంటిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోగా పొరవాల్సిందంతా అక్కడికే పోయింది సోదరులారా దయచేసి ఒక మాట చెప్పుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తాత జాగీర్ కాదు కేసీఆర్ అబ్బ సొత్తు అంతకంటే కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి